వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ దివ్య ఔషధం ఈ కథను రాసిన వారు డి పద్మనాభం ఇక కథలోకి వెళ్దాం ఒక దేశంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు వారిద్దరూ మూడులే రాణి తొలిసారిగా గర్భవతి అయ్యి ఒక ఆడ శిశువును కన్నది ఆ శిశువు కూనారిగా ఉండటమే కాక దానికి తలపై వెంట్రుకలు లేవు నోట్లో పళ్ళు లేవు చిచి ఇదేం పిల్ల అన్నది రాణి అసహించుకుంటూ మనకు నాసిరకం పిల్ల పుట్టింది ఈ సంగతి తెలిస్తే నలుగురిలో ఎంత అవమానం అన్నాడు రాజు మంత్రులు రాజుతోనూ రాణితోనూ పుట్టినప్పుడు పిల్లలంతా ఇలాగే ఉంటారు అని చెప్పి చూశాడు ఈ కళ్ళనీళ్ళు తుడవటానికి బొల్లి కబుర్లు చెప్పొద్దు దేశంలో ఉన్న వైద్యులందరినీ తక్షణం ఇక్కడికి పిలిపించండి అన్నాడు రాజు వైద్యులందరూ రాజు దగ్గరికి వెళ్ళారు మాకు కుమార్తె కలిగిన మాట నిజమే కానీ అది మరీ చిన్నదిగా ఉంది దాని తలపై వెంట్రుకలు లేవు నోట్లో పళ్ళు లేవు మీరంతా దీనికి తగిన చికిత్స ఆలోచించి మందులిచ్చి ఈ పిల్ల వెంటనే పెద్దదయ్యేటట్లు దీని తలపై వెంట్రుకలుండేటట్లు నోట్లో పళ్ళు ఉండేటట్లు చెయ్యండి అని రాజు వారితో అన్నాడు మహారాజా ఇది సాధ్యమయ్యే పని కాదు అన్నారు వైద్యులు చక్రవర్తిని నేను ఆజ్ఞాపిస్తున్నాను ఇంకా సాధ్యం కాకపోవటం ఎటువంటిది నేను చెప్పినట్లుగా చేయటానికి మీరు సమ్మతించకపోయారో మిమ్మల్ని అందరినీ బెత్తాలతో వీపులు చిట్లగొట్టిస్తాను ఐదు నిమిషాలు వ్యవధి ఇస్తున్నాను ఆలోచించుకోండి అంటూ రాజు అవతలికి వెళ్ళిపోయాడు ఆయన ఐదు నిమిషాల అనంతరం తిరిగి వచ్చి దీనంగా తలలు ఉంచుకొని ఉన్న వైద్యులతో ఏం నిర్ణయించారు నా కూతురికి వైద్యం చేస్తారా దెబ్బలు తింటారా అని అడిగాడు వైద్యులెవరూ మాట్లాడలేదు రాజు తన భటులను పిలిచి బెత్తాలతో వీరందరినీ చావగొట్టండి అని ఆజ్ఞాపించాడు అప్పుడొక వృద్ధ వైద్యుడు మహారాజా తొందర పడకండి మీ ఆజ్ఞను శిరసావహించటానికి మేం సిద్ధంగానే ఉన్నాం అందుకుగాను ఒక దివ్యౌషధం ఉంది అది కనుక ఇచ్చినట్లయితే రాజకుమార్తె పెరిగి పెద్దదవుతుంది ఆమెకు తల నిండా వెంట్రుకలు నోటి నిండా పళ్ళు ఏర్పడతాయి అని అన్నాడు మంచిది ఆ దివ్యౌషధం ఎక్కడ ఉంది అని రాజు అడిగాడు అది సిద్ధంగా లేదు దానిని తయారు చేసుకోవాలి కొంతకాలం పడుతుంది అన్నాడు వృద్ధ వైద్యుడు నాకివన్నీ ఏమీ తెలియదు నేను రాజును రాజాది రాజును మహా చక్రవర్తిని కొంతకాలం పట్టడం దేనికి ఇప్పుడే ఆ దివ్యౌషధం నాకు కావాలి అది వెంటనే ఎందుకు తయారు కాదు అన్నాడు రాజు తమరన్నది నిజమే కానీ ఆ దివ్యౌషధం తమరు చెయ్యటానికి నాలుగు వందల అరవై ఐదు రకాల మూలికలు కావాలి మూడు వందల పన్నెండు రకాల ధాతువులు తేవాలి అన్నాడు వైద్యుడు రాజు గర్వంతో తప్పకుండా అన్ని దినుసులు తెచ్చి దివ్య ఔషధం తయారు చేయండి కానీ దాన్ని వెంటనే తయారు చేయండి అని అన్నాడు మహారాజా అది అంత శీఘ్రమయ్యే పని కాదు రెండేళ్ళకొకసారి పూసే మూలిక ఉంది అది నాలుగవ విడత వస్తువు ఉండగా ఏరుకు రావాలి అలాగే ఒక ధాతువు మంచు కొండల మీద తప్ప మరెక్కడా దొరకదు ఆ కొండల మీద మంచు ఆరేళ్ళకొకసారి మాత్రమే కరుగుతుంది అలా రెండుసార్లు కరిగిన తరువాతనే ఆ ధాతువును తవ్వి తీసుకురావాలి అన్నాడు వైద్యుడు సరే సరే ఇంతకు ఆ దివ్య ఔషధం ఒక వారంలో తయారవుతుందా అని రాజు అడిగాడు ఇంకా ఎక్కువ కాలం పడుతుంది మహారాజా తమరు ఒక పని చేయకూడదా మీ అమ్మాయిని పన్నెండేళ్ల పాటు మా పెంపకంలో ఉంచండి ఆమెకు చెయ్యవలసిన చికిత్స సక్రమంగా చేస్తాం అన్నాడు వృద్ధ వైద్యుడు రాజు రాణికేసి తిరిగి ఏమంటావు దేవి మన అమ్మాయిని పన్నెండేళ్ల పాటు వీరికిచ్చి చికిత్స చేయిద్దామా లేక వీరందరినీ బెత్తాలతో చావగొట్టించనా అని అడిగాడు అందుకు రాణి కొంచెంసేపు ఆలోచించి వాళ్లకు పన్నెండేళ్ల వ్యవధి ఇచ్చి చూద్దాం అప్పటికీ అమ్మాయికి చికిత్స చెయ్యలేకపోతే ఏకంగా అందరి తలలు తీసేయవచ్చు అని అన్నది అందుకు రాజు సరేనన్నాడు వైద్యులు రాజకుమార్తెను తమ వెంట తీసుకుపోయి ఆమెను శ్రద్ధగా పెంచటమే కాక చదువు చెప్పి ప్రపంచ జ్ఞానం కలిగించారు ఆమె వారి వద్ద పన్నెండేళ్ల పాటు పెరిగి తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చింది ఆమె తల మీద నల్లని తలకట్టు నోట్లో తెల్లని పల్లవరస వరస చూసి రాజు రాణి ఎంతో సంతోషించి వైద్యులకు గొప్ప బహుమానాలు ఇచ్చారు వారి అనంతరం రాజకుమార్తె రాణి అయ్యి ప్రజలను వివేకంతో పరిపాలించింది ఇలా దివ్యౌషధం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ సీమంతిని ఈ కథ పురాణ కథ ఇక కథలోకి వెళ్దాం పూర్వం చిత్రవర్మ అని ఒక రాజు ఉండేవాడు ఆయనకు వరుసగా ఎనిమిది మంది కొడుకులు పుట్టిన మీదట ఒక కూతురు పుట్టింది ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకొని చిత్రవర్మ అతి గారాభంగా పెంచుతూ వచ్చాడు ఒకప్పుడు జ్యోతిష్యులు సీమంతిని జాతకం చూసి ఈమెకు వైధవ్యం కలుగుతుందని చిత్రవర్మకు చెప్పారు చిత్రవర్మ ఈ సంగతి తెలిసి ఎంతో దిగులుపడి ఈ మాట సీమంతినికి తెలియకుండా దాచి ఆమెకు వివాహం చేసి ఆలోచన చేశాడు అయితే రహస్యం దాగలేదు తనకు వైదవ్యం కలుగుతున్నదని తెలిసి సీమంతిని సోమవార వ్రతాలు చేస్తూ శివుణ్ణి ఆరాధించసాగింది కొంతకాలమయ్యాక సీమంతినిని చంద్రాంగుడు అనే దేశపు రాకుమారుడికిచ్చి పెళ్లి చేశాడు ఈ చంద్రాంగుడు నల దమయంతుల మనవడు ఇంద్రసేనుడి కొడుకు పెళ్లి అయ్యాక అల్లుణ్ణి తన ఇంటనే ఉంచుకొని చిత్రవర్మ వెయ్యి కళ్ళతో కాపాడుతూ వచ్చాడు ఒకసారి చంద్రాంగుడు సపరివారంగా ఒక నావలో ప్రయాణమైపోతూ ఉండగా పెద్ద గాలి వీచి పడవ కాస్త నీటిలో మునిగిపోయింది నీటిలో మునిగిపోయిన చంద్రాంగుణ్ణి కొందరు నాగకన్యలు చూసి తమ వెంట పాతాల లోకానికి తీసుకెళ్లారు నాగరాజైన తక్షకుడు చిత్రవర్మకు మిత్రుడు అందుచేత చిత్రవర్మ అల్లుడైన చంద్రాంగుడికి చక్కని ఆతిథ్యం ఇచ్చి తమ లోకంలో మూడేళ్ల పాటు ఉంచుకున్నాడు నావలో ప్రయాణమై వెళ్ళిన తన భర్త తిరిగి రాకపోయేసరికి జోస్యం నిజమైందనుకొని సీమంతిని అలంకారాలు తీసేసి విధవరాలి వేషం ధరించి శివుణ్ణి మాత్రం నిష్ఠగా ఆరాధిస్తూ వచ్చింది నేను వచ్చి చాలా కాలమైంది నా వాళ్ళు నా కోసం దుఃఖపడుతూ ఉంటారు నాకిక సెలవిప్పించండి అని చంద్రాంగుడు తక్షకుడితో చెప్పి నాగకన్యల సహాయంతో భూలోకానికి తిరిగి వచ్చాడు భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించుకోవటం కూడా కష్టమైంది తన భర్త చనిపోలేదని తెలుసుకున్నాక సీమంతిని తాను చేసిన శివపూజే తన భర్తను కాపాడింది కదా అనుకుంది నాగలోకం నుంచి తిరిగి వచ్చాక చంద్రాంగుడు సీమంతిని వెంటబెట్టుకొని తమ నగరమైన నిషదకు బయలుదేరి వెళ్ళాడు అక్కడ వారిద్దరికీ మరొకసారి వైభవంగా వివాహం జరిగింది అప్పుడు సీమంతిని తన భర్తను తిరిగి పొందిన సంతోషంలో సోమవారం వ్రతం చేసినప్పుడల్లా దంపతులకు దానాలుగా కానుకలిస్తూ రాసాగింది ఎందరో దంపతులు వచ్చి ఆమె చేత లేదనిపించుకోకుండా కానుకలు పుచ్చుకుపోతున్నారు ఇలా ఉండగా విదర్భ దేశంలో ఇద్దరు బ్రాహ్మణ కుమారులు ఉండేవారు ఒకడి పేరు సోమవంతుడు రెండో వాడి పేరు సుమేధుడు వాళ్ళిద్దరూ ఒకే గురువు వద్ద చదువు పూర్తి చేసి తమకు పెళ్లిళ్ళు చేయమని తమ తండ్రులను అడిగారు మీ పెళ్లిళ్ళు చేయటానికి మా వద్ద డబ్బు లేదు రాజు వద్దకు వెళ్ళి మీ విద్యలు ప్రదర్శించి రాజును మెప్పించి డబ్బు సంపాదించి పెళ్లిళ్లు చేసుకోండి అని వాళ్ళ తండ్రులు చెప్పారు ఆ ఇద్దరు కుర్రవాళ్ళు విదర్భరాజు వద్దకు వెళ్ళి తమకు ధన సహాయం చెయ్యమని అర్థించారు రాజు నవ్వులకు మీకు డబ్బు కావాలంటే దంపతుల్లాగా వేషాలు వేసుకొని నిషధ దేశపు రాణి అయిన సీమంతిని వద్దకు వెళ్ళండి ఆమె దంపతులు వస్తే అంతులేని డబ్బు బంగారము ఇస్తుందట అని అన్నాడు అలాంటి మోసం ఎలా చేయటమా అని సుమేధుడు వెనకాడాడు కానీ సోమవంతుడు మరేమీ పర్వాలేదు దీనికింత ఆలోచన ఎందుకు రాజాజ్ఞ పాటించటమే మన కర్తవ్యం అని అన్నాడు తరువాత సోమవంతుడు స్త్రీ వేషం ధరించాడు అతను సుమేధుడు కలిసి దంపతులుగా నటిస్తూ శ్రీమంతిని చేసే సోమవార వ్రతానికి వెళ్ళారు తన మామూలు ప్రకారం వచ్చిన దంపతులందరికీ శ్రీమంతిని కానుకలిచ్చి పంపింది మన మోసం బయటపడేలోగా మనం ఈ నిషధను వదిలిపోవటం మంచిది అన్నాడు సుమేధుడు కానీ సోమవంతుడు తన ఆడవేషం తీసేయటం అసంభవమైంది ఎందుకంటే వాడు కాస్త ఆడమనిషిగా మారిపోయి సోమవతి అయిపోయాడు పైపెచ్చు ఈ సోమవతికి సుమేధుడి పైన ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చింది చేసేది లేక వాళ్ళిద్దరూ అలాగే విదర్భదేశం చేరి తమ తమ ఇళ్లకు వెళ్ళారు సోమవంతుడిగా వెళ్ళిన తన ఏకపుత్రుడు సోమవతిగా ఇంటికి తిరిగి రావటం చూసి సోమవంతుడి తండ్రి సారస్వతుడు విషయమంతా తెలుసుకున్నాడు కుర్రవాళ్లకు ఇలాంటి దిక్కుమాలిన సలహా ఇచ్చిన విదర్భరాజే ఇందుకు బాధ్యుడనుకొని ఆ బ్రాహ్మణుడు రాజు దగ్గరకు వెళ్ళి నీ మూలంగా నా కొడుకు కాస్త ఆడదైపోయాడు అని జరిగిన సంగతి చెప్పాడు విదర్భరాజుకు ఆశ్చర్యము విచారము కూడా కలిగింది ఆయన పార్వతీ పరమేశ్వరులను ధ్యానించగా పార్వతీదేవి ప్రత్యక్షమై రాజా ఏం కావాలి అని అడిగింది తల్లి సోమవతి తిరిగి సోమవంతుడయ్యేలాగా అనుగ్రహించు అన్నాడు విదర్భరాజు అది అసాధ్యం ఏ క్షణాన సోమవంతుణ్ణి చూసి సీమంతిని ఆడదనుకున్నదో ఆ క్షణానే అతడు స్త్రీ అయిపోయాడు సీమంతిని చేత దంపతి సత్కారం పొందిన వాళ్ళు దంపతులు కాక తప్పదు అన్నది పార్వతీదేవి గత్యంత్రం లేక తండ్రులు సోమవతికి సుమేధుడికి పెళ్లి చేశారు ఇలా సీమంతిని అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ నాగకిరీటం ఈ కథ స్విట్జర్లాండ్ జానపద కథ ఇక కథలోకి వెళ్దాం ఒకప్పుడు స్విట్జర్లాండ్లో ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒకటే కూతురు కొడుకులు లేరు ఎవరు దేవుళ్లకు మొక్కుకున్నా ఆయన పుత్ర సంతానం కలగనే లేదు అందుచేత ఆయన ఆ కూతురునే కొడుకనుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వచ్చాడు ఒకనాడు తండ్రి కూతుర్లు షికారుకు వెళుతూ ఉండగా ఒక ముసలిది ఒక పామును ముద్దులాడుతూ కనిపించింది అది చూసి రాజు కూతురు చిచ్చి ఎంత అసహ్యముంది ఈ మాట విని ముసలిది మండిపడి అసహ్యంతో రాజకుమార్తెను యాగాదిగా చూసి ఈ ప్రాణిని చూసి అంత యావగించుకుంటున్నావు కనుక నీవు కూడా దీనిలాగే బ్రతుకు అంటూ తన కుడి చేతిలో ఉన్న పుల్లతో రాజకుమార్తెను తాకింది రాజు ముసలిదానికి అడ్డుపడే లోపల ఈ దారుణం జరిగిపోయింది రాజకుమార్తె పాముగా మారి తల ఎత్తి తండ్రి కేసి దీనంగా చూసింది ముసలిది అంతటితో పోనివ్వక ఇంక నీకు తండ్రితో ఏం పని వెళ్ళి పాములాగా జీవించు అంటూ ఆ పామును మళ్ళీ పుల్లతో తాకింది ఆ పాము చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంతవరకు కొయ్యబారి చూస్తూ నిలబడిపోయిన రాజు ఆగ్రహంతో కత్తి దూసి ముసలిదాన్ని చంపబోయాడు అది భయపడక చేతిలోని పుల్ల పైకెత్తి జాగ్రత్త నీ కూతురికి పట్టిన గతే నీకు పట్టగలదు అని బెదిరించింది జుట్టు అందకపోయేసరికి రాజు కాళ్ళబేరానికి వచ్చి ముసలిదాన్ని కరుణించమని శతవిధాల వేడుకున్నాడు నాకు మంత్రాలు వేయటం చేతననుకున్నావు కానీ మంత్రాలు విప్పటం చేత కాదని నీకు తెలియదు నా చేతిలో ఉన్నదేమిటంటే నీ కూతురిని నాగులకు రాణిని చేయగలదు అప్పుడు ఆమె జీవితం ఒక్క పిసరు మెరుగుగా ఉంటుంది ఆమె కోసం ఒక బుల్లి కిరీటం చేయించి మూడు రోజుల తరువాత ఇక్కడికి తీసుకొచ్చి నాకివ్వు నీ కూతురు ఆ కిరీటం కరిగిపోయేదాకా పాముగా ఉండి ఆ తరువాత మానవరూపు పొందుతుంది మేలిమి బంగారంతో కిరీటం చేయించు కల్తీ బంగారం నీటిలో ఎప్పటికీ కరగదు అన్నది మంత్రాల ముసలిది రాజు ఒక్క నిట్టుర్పు విడిచి ఇంటికి వెళ్ళి బుల్లి కిరీటం చేయించి తెచ్చి ముసలిదానికి ఇచ్చాడు అది రాజకుమార్తెకు చేరింది త్వరలోనే ఆ కిరీటం మహత్తు అందరికీ తెలిసిపోయింది అది ఉన్న చోట లేమి ఉండదు ధాన్యం గాదెలో దాన్ని ఉంచితే గాదె నుంచి తిరగకుండా ధాన్యం తీసుకోవచ్చు డబ్బు మధ్య దాన్ని ఉంచితే ఆ డబ్బు తరగదు ఎందుచేత ఆ కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలని చాలామంది ప్రయత్నించారు కూడా ఒకనాడొక పేద రైతు అరణ్యంలో ప్రయాణం చేసి వస్తూ దాహం అయ్యి ఒక కొలనులో మంచినీరు తాగటానికి ఆగాడు నీటిలో అతనికొక పెద్ద పాము ఈదుతూ కనిపించింది కొలను ఒడ్డున అతనికి ఒక బుల్లి కిరీటం దగదగా మెరుస్తూ కనిపించింది అదే నాగ కిరీటమై ఉంటుందని ఊహించి ఆ రైతు దాన్ని తీసుకొని తన దారిన బయలుదేరాడు త్వరలోనే ఆ పెద్ద పాము మరికొన్ని ఇతర పాములు తన వెంట పడటం గమనించి ఆ రైతు చప్పున సమీపంలో ఉన్న పెద్ద చెట్టు మీదికి ఎగబాకాడు వాడు చెట్టు దిగి రావటానికి లేకుండా పాములు చెట్టు మొదట్లో బుసలు కొడుతూ అటూ ఇటూ కారాడాయి ఇంతలో ఎవరో స్త్రీ అటుగా వచ్చి వాణ్ణి చూసి ఎందుకు చెట్టెక్కావు బాబు అని అడిగింది వాడు జరిగిన సంగతంతా ఆ స్త్రీకి చెప్పి నిన్ను పాములు ఏమీ చేయకపోవటానికి ఏమిటి కారణం అని అడిగాడు నాకు పాము మంత్రం వచ్చు పాములు నన్నేమీ చెయ్యవు నాకు నాగకిరీటం ఇస్తే ఈ పాములన్నింటినీ పంపేస్తాను నీ ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నది ఆ ఆడమనిషి ఆ సంగతి తరువాత చూస్తాం ముందు పాములను పంపే అన్నాడు రైతు ఆడది ఏదో మంత్రం చదివేసరికి పాములు తమ దారిన వెళ్ళిపోయాయి తరువాత రైతు చెట్టు దిగి వచ్చి నేను సంసారభారం మోసేవాణ్ణి నాకు ఈ కిరీటం చాలా ఉపయోగిస్తుంది కావాలంటే నీవు కూడా నీ వాళ్ళతో వచ్చి నా ఇంటనే ఉండు నీకేలోటు రాకుండా చూస్తాను అని అన్నాడు విధి లేక ఆ ఆడది ఒప్పుకుంది ఆమె ఒంటరి మనిషి రైతు నాగకిరీటాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ ధాన్యాలతో చాలా కాలం తొలతూగాడు ఆ ఆడ మనిషికి నాగకిరీటం ఎక్కడ ఉన్నది తెలియలేదు చివరకు ఆమె ఆ రహస్యాన్ని కనిపెట్టి రైతు ఇంట లేనప్పుడు దాన్ని తీసుకొని తన ఇంటికి పారిపోయింది ఆమె ఇల్లెక్కడో రైతుకు తెలియదు ఇప్పుడు అదృష్టం ఆ ఆడమనిషికి పట్టుకుంది ఆమె నాగకిరీటాన్ని తన ధాన్యపు గాథలో ఉంచి తరగని ధాన్యంతో చాలా డబ్బుని సంపాదించుకుంది కానీ ఒకనాడు ఆమె ధాన్యాన్ని పిండి మరకు పంపటంలో నాగకిరీటం కూడా ధాన్యంతో పాటు మరకు వెళ్ళిపోయింది ఆ ధాన్యాన్ని మరలో పోసి మర యజమాని ఆడించటం మొదలు పెడితే ఎంతసేపు గడించినా ఏదో విపరీతం ఉన్నదనుకొని ధాన్యం మరలో వెతకగా నాగకిరీటం దొరికింది మరవాడు దాన్ని తీసుకుపోయి తన గల్లా పెట్టెలో దాచాడు అంతలో ఆడది వచ్చి తన నగ ధాన్యంతో పాటు మరకు వచ్చిందని తగులాడింది తనకేమీ తెలియదన్నాడు మరవాడు ఆడది మరంతటా వెతికి నాగకిరీటం దొరక్క నిరాశ చెంది వెళ్ళిపోయింది మరవాడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది నాగకిరీటాన్ని ధాన్యపు అరలోనే ఉంచేస్తే కొద్ది ధాన్యాన్ని ఏళ్ల తరబడి ఆడి అంతులేని పిండి పట్టి దాన్ని అమ్మి అంతులేని డబ్బును సంపాదించుకున్నాడు కొంతకాలం పాటు మరవాడు అలాగే డబ్బు చేసుకున్నాడు అయితే ఒకనాడు ప్రమాదం జరిగిపోయింది నాగకిరీటం ధాన్యంతో పాటు తిరగలి వాళ్ళ వద్దకు పోయి పొడి పొడి అయిపోయింది మరలో ధాన్యం కాస్త అడుగంటాయి పిండి నిలిచిపోయింది నాగకిరీటం నిర్మూలమైన క్షణంలోనే నాగరాణిగా జీవిస్తూ ఉండిన రాజకుమార్తెకు ఎప్పటి రూపం వచ్చేసింది ఆమె తన తండ్రిని చేరుకొని తగిన వరుణ్ణి పెళ్లాడి సుఖంగా ఉంది ఇలా నాగ కిరీటం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్